శ్రీ సత్యసాయి జిల్లా చిగిచెర్ల జిల్లా పరిషత్ హై స్కూల్కి ఎంతో ప్రత్యేకత ఉంది దాదాపు ఈ స్కూల్ నుంచి జూడో కావచ్చు ఏదైతే ఉందో హాకీ కావచ్చు ఈ రెండు క్రీడల్లో దాదాపు నూట యాభై మందికి పైగా విద్యార్థులు నేషనల్స్ కాడినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ పీటి ప్రతాప్ రెడ్డి కూడా ఈ స్కూల్ లో ఎంతో చొరవ చూపిస్తూ పిల్లల మీద తన సొంత పిల్లలుగా చేస్తూ ఈ ప్రాక్టీస్ చేస్తూ ఈ యొక్క హక్కున చేర్చుకుంటున్నటువంటి పరిస్థితి చూద్దాం ఏం చెప్తారు వారి మాటల్లో ఎందుకు ఇంత ఈ పెద్ద ఎత్తున పిల్లలు నేషనల్స్కి వెళ్తున్నారు ఇక్కడ పరిస్థితులు ఏంటి వీరు ఏదైతే ఉందో వీరికి కావాల్సిన సౌకర్యాలు కూడా ఇంకా ఏమైనా ప్రభుత్వం వైపు నుంచి అవసరం ఉండే అవకాశం ఉందా ఇటువంటివన్నీ మనతో ఉన్న పిఈటి ప్రతాప్ రెడ్డి ఈ జూడోకి సంబంధించిన ప్రాక్టీస్ చేసి ఇదంతా మొత్తం అంతా ఏం చెప్తారు వారి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఏంటి మీ స్కూల్ ప్రత్యేకత ఏంటి మా స్కూలు యాక్చువల్గా చాలా వెనకబడిన జిల్లా మన అనంతపురం జిల్లా కానీ సత్యసాయి జిల్లా కానీ పూర్తి వెనుకబడింది అట్లాంటి స్థితిలో ఇది మారుమూల గ్రామము మరి ఈ గ్రామానికి కేవలం క్రీడల ద్వారా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు రావడం జరిగింది ఇక్కడ పిల్లలు కూడా చాలా డెడికేషన్ తోటి ఉంటారు మరి ఈ విధంగా వీళ్ళని క్రీడల్లో ముందుకు తీసుకెళ్తూ దాని సపోర్ట్తో వీళ్ళ జీవితాలని బాగుపరచాలనే ఉద్దేశంతో నేను ఫస్ట్ రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ అపాయింట్ అవ్వడం జరిగింది మరి అప్పటికీ ఇక్కడ క్రీడల్లో పెద్దగా లేదు పిల్లలకి ఎటువంటి ఇది లేదు మరి ఆ సమయంలో నేను అంతకుముందు జైలు డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవాడిని నాకున్న నాకున్న ప్యాషన్ తోటి దాన్ని రిజైన్ చేసి ఈ జాబ్కి రావడం జరిగింది మరి ఈ జాబ్కి వచ్చిన తర్వాత పిల్లలకి ఇక్కడ ఆట పరికరాలు ఏమీ లేవు మరి నా సొంత డబ్బుల్ని దీనికోసం వెచ్చించి క్రీడా పరికరాలను తీసుకొచ్చి తర్వాత ఆర్డీటీ నుంచి కొంత సపోర్ట్ తీసుకొని మరి ఇంకా ఎక్కడి నుంచి దొరికితే సపోర్ట్ అక్కడి నుంచి తీసుకొని ఈ ఆట పరికరాలని అవి తీసుకొచ్చి గ్రౌండ్ను గ్రౌండ్ పూర్తిగా ఉన్ని పరిస్థితి లేదు మరి దాన్ని కూడా బాగు చేసుకొని ఇక్కడ నుంచి ఆర్డీటీకి దాదాపుగా ఒక ముప్పై మంది నుంచి హాకీలోను ఒక ఇరవై మంది వరకు జూడోలోను అకాడమిక్ సెలెక్ట్ అయ్యి వెళ్ళడం జరిగింది మరి అలాగే మన స్కూల్ నుంచి ఆల్మోస్ట్ వంద నూట యాభై మంది వరకు నేషనల్స్ ఆడడం జరిగింది ఇంకా స్టేట్ మీట్ అయితే దాదాపు లెక్కే లేదు ఎందుకంటే ప్రతి ఇయర్ కనీసము ఇరవై ఐదు మంది వరకు స్టేట్ లెవెల్లో పార్టిసిపేషన్ జరుగుతుంది ఇక్కడ నుంచి మరి మాకు గవర్నమెంట్ నుంచి కూడా ఆ స్థాయి సపోర్ట్ లభిస్తే ఈ పిల్లలు ఇంకా అద్భుతాలు చేస్తారు ప్రతి ఒక్కరూ ఇప్పుడు చికిచర్ల అంటే హాకీ జూడో టోటల్ రాష్ట్రంలోనే ఈ గ్రామానికి క్రీడా గ్రామంగా పేరుంది మరి ఈ దీన్ని కొనసాగించాలని ఈ సపోర్టును బయట ఇంకా దాతల నుంచి సపోర్ట్ వస్తే ఇంకా గొప్పగా చేయగలం అనేసి మేము భావిస్తున్నాం సార్ మరొక విషయం సార్ ప్రతాప్ రెడ్డి అనే పిఈటి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినా కొన్ని సంవత్సరాలు మాత్రమే అక్కడ పనిచేసి తిరిగి మరీ ఖచ్చితంగా ఏదైతే ఉందో చికిచర్లంలో ఉన్నటువంటి స్కూల్కే వస్తారు అతనికి ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ పైన పిల్లలపైన అంత మక్కువ అని చెప్తారు ఏం చెప్తారు దాన్ని యాక్చువల్గా నేను రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదిహేడు వరకు ఇక్కడ చేయడం జరిగింది సార్ మరి తప్పనిసరి ట్రాన్స్ఫర్స్లో ఇక్కడ నుంచి వెళ్ళాల్సి వచ్చింది అయితే పిల్లలతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఏంటి అంటే నాకు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న పిల్లలందరితో కూడా వాళ్ళ పేరెంట్స్తో కానీ పిల్లలతో కానీ పూర్తిగా ఒక కుటుంబ సభ్యునిలాగా వా ఈ చికిచర్ల గ్రామం నా సొంత గ్రామంలాగా అనమాట ఏంటంటే ఫస్ట్ అపాయింట్మెంట్ అవ్వడం ఒకటిను పిల్లల ఆప్యాయత పిల్లలు ఎట్లా అంటే ఒక తండ్రికి ఇచ్చే ఇది నాకు ఇస్తారు సార్ మరి నేను నాకు కూడా అట్లాంటిది ఏర్పడిపోయింది నాకు తెలియకుండానే మరి రెండు వేల తొమ్మిదిలో నేను వెళ్ళి రెండు వేల పదిహేడు రెండు వేల తొమ్మిది నుంచి పదిహేడు దాకా చేసి పదిహేడులో వేరే స్కూల్కి వెళ్ళాను పెరవలికి మరి అక్కడ ఒక టూ టూ ఇయర్స్ చేయగానే నాకు మళ్ళీ ప్రమోషన్ వచ్చింది సో ప్రమోషన్ రాగానే మళ్ళీ ఇక్కడికే తీసుకున్నాను నాకు ఇంతకన్నా చాలా దగ్గరవి అనంతపూర్ చుట్టుపక్కల ఉన్నవి కానీ నాకున్న అనుబంధము పిల్లలతో ఉన్న అనుబంధము దానివల్ల నేను మళ్ళీ ఇక్కడికే వచ్చిన నేను ఆ రెండు సంవత్సరాలు కూడా సెలవుల్లో అంతా వచ్చి ప్రాక్టీస్ చేయించేవాడిని సో పిల్లలతో ఆ అనుబంధం అట్లా కొనసాగింది అందువల్లే పిల్లలు ఈరోజు ఈ స్థాయికి రావడం కూడా జరిగిందనమాట సార్ చెప్తారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో పిల్లల్ని ఈ మధ్య కాలంలో టీచర్లు ఒక చిన్న దెబ్బ వేసినా కూడా చాలా పెద్ద రప్చర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో ఇంతమంది పిల్లల్ని ఎందుకంటే దాదాపు నూట యాభై మందికి నేషనల్స్ ఆడారని చెప్తున్నారు వీళ్ళకి పేరెంట్స్ వైపు నుంచి సపోర్ట్ ఎలా ఉంది అందులో ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వాల వైపు నుంచి సపోర్ట్ ఎలా ఉంది మీకు యాక్చువల్గా పిల్లలు ఇక్కడ పిల్లల్ని కొట్టాల్సిన అవసరం అయితే రాట్లేస్తారు ఎందుకు అంటే పిల్లలంతా వెల్ డిసిప్లైన్డ్ ఎందుకు సిక్స్త్ క్లాస్ నుంచి దానికి తోడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు పాత పిల్లలు ఉంటారు చూసినారా వాళ్ళు ముందే వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తారనమాట మన స్కూల్లో మనం ఇట్లా ఉండాలా ఇప్పుడు మన మీరు స్కూల్ను పరిశీలన గమనిస్తే కూడా చాలా శుభ్రంగా ఉంటుంది స్కూలు ఏంటంటే ఎవరు ఎక్కడ పడితే అక్కడ ఏం పడేయరు డిసిప్లైన్డ్గా ఉంటుంది మరి అట్లాంటి డిసిప్లైన్ డెవలప్ అవ్వడం వల్ల మాకు అట్లాంటి సమస్యలు రావట్లేదు కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళు అలవాటు పడ్డానికి కొంత టైం పట్టొచ్చేమో కానీ పడిన తర్వాత మాకు అట్లాంటి ఇబ్బంది లేదు మరి ప్రభుత్వం వైపు నుంచి క్రీడలకి ఇప్పటిదాకా అయితే పెద్దగా సపోర్ట్ లభించిన సందర్భాలు ఏం లేవు మరి అటువైపు నుంచి ఈ మనకి సపోర్ట్ లభిస్తే మాత్రం ఖచ్చితంగా అద్భుతాలు చేస్తారు కాకపోతే మనకి ఈ మధ్యనే కొత్తగా ఒక డెవలప్మెంట్ ఏంటి అంటే ఖేలో ఇండియా సెంటర్ జూడోకి ఇక్కడ శాంక్షన్ అయ్యింది సో ఎందుకు అంటే పిల్లల అచీవ్మెంట్స్ అవి అన్నీ ఉండడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఆ సపోర్ట్ వచ్చి ఇప్పుడు ఒక కోచ్ను అలాట్ చేశారు సో ఆ కోచ్ జూడోలో తర్ఫీదిస్తూ పిల్లలకి మరి తొందరలో మెటీరియల్ వస్తుందని ఆశిస్తున్నాను మరి అలాగే చికిచర్ల గ్రామంలోని ఓబ్రిడ్డి గారు శాప్ మెంబర్ అవ్వడం వల్ల మనకి ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్తో ఒక ఇండోర్ హాల్ జూడో మినీ హాల్ ఒకటి శాంక్షన్ అవ్వడం జరిగింది మరి ఆ విధంగా ఇప్పుడిప్పుడు కొంత సపోర్ట్ లభిస్తుంది ఇది ఇట్లే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా పిల్లలు ఇంటర్నేషనల్ లెవెల్లో మనం చూడాలనుకుంటున్న కళ నిజమయ్యే అవకాశం ఉంది సార్ ఫైనల్గా చెప్పండి సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఎందుకంటే అలు పెరగకుండా మీరు ఈ ప్రాక్టీస్ చేయించడం పిల్లల మీద ఉన్న మక్కువ స్కూల్ మీద ఉన్న ప్రేమ ఇటువంటివన్నీ ఫైనల్గా మీ పిల్లల్ని ఏ స్థాయిలో చూడాలని ఉంటారు మీరు ఇస్తున్న ఈ శిక్షణ ఎన్ని రోజులు కంటిన్యూగా ఉంటుంది సార్ మాకి ఇక్కడ పిల్లలకి కానీ మాకు కానీ హాలిడేస్ అంటే ఏమి ఉండవు సార్ పిల్లలు హాలిడే అంటే కూడా లేదు లేదు మేము ప్రాక్టీస్కి వచ్చేస్తామంటారు ఈవెన్ దసరా హాలిడేస్ అవ్వచ్చు సమ్మర్ హాలిడేస్ అవ్వచ్చు సంక్రాంతి హాలిడేస్ అవ్వచ్చు నథింగ్ సండే రోజు కూడా ఈరోజు వద్దులేనంటే లేదు లేదు ప్రాక్టీస్కి వస్తామని అంటారు సో మేమి ముఖ్యంగా ఈ ప్రాక్టీస్ చేయడము ఇదంతా ఏంటి అంటే మెయిన్ వాళ్ళ హెల్త్ ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది కరోనా తరువాత పిల్లలు మీరు బయట చూస్తే పిల్లలంతా కూడా ఓవర్ వెయిట్తో బాధపడిపోతున్నారు కానీ ఇక్కడ చూస్తే మా పిల్లలు మా స్కూల్లో పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు ఈవెన్ డిసీజ్ అయ్యేది కూడా చాలా తక్కువ కాన్ఫిడెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా డెవలప్ అవుతాయి ఈ స్పోర్ట్స్ వల్ల మరి వీళ్ళను నేను తప్పకుండా వీళ్ళల్లో ఇంటర్నేషనల్ లెవెల్ చూస్తానని ఖచ్చితంగా గట్టిగా నమ్ముతాను సార్ ఎందుకంటే వీళ్ళల్లో ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము దాన్ని అచీవ్ చేస్తామనే అనుకుంటున్నాను సార్ చెప్పండి మీరేం చెప్తారు ఎందుకంటే జూడోలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు ముఖ్యంగా మీ పిల్లలు కూడా చాలా పెద్ద స్థాయిలో రాణిస్తున్నారు ఏంటి ఏం చెప్తారు పిల్లలకి మంచిగా ఇంట్రెస్ట్ ఉంది స్కూల్లో ప్రాక్టీస్ చేయడం కానీ మా స్కూల్లో ఉన్నంత ఇంట్రెస్ట్ పిల్లలకి దాదాపు ఉండకపోవచ్చు అయితే మాకు సార్ సపోర్ట్ వల్ల మేము చాలా ముందుకు వెళ్ళగలిగాము నేను కూడా సారు ఇక్కడ అపాయింట్ అయ్యారు కదా టూ థౌజండ్ నైన్లో మేము కూడా అప్పుడు జాయిన్ అయ్యాము సిక్స్త్ క్లాస్ పిల్లల మీస్ మేము ప్రతాప్ రెడ్డి గారి శిష్యులము అయితే ఆ క్రీడ దానిపై ఉండే ఇంట్రెస్ట్తో మేము స్కూల్ అయిపోయినా కూడా ఇక్కడికి ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్కి వచ్చి పిల్లలకు ప్రాక్టీస్ ఇచ్చి మాతో మేము నేర్చుకున్న విద్యని మాతోనే ఆగిపోకూడదని మా పిల్లలకు కూడా షేర్ చేసి మా టార్గెట్ ఏంటంటే ఇంటర్నేషనల్లో పిల్లల్ని మన పిల్లల్ని జాతి అంతర్జాతీయ స్థాయిలో చూడాలనేది మా టార్గెట్ దా దాని మీదుగా పనిచేస్తున్నాం మేము ఇక్కడ ఏం చెప్తాను అన్న ఏంటి ఏం పరిస్థితి అసలు మీకు ఎలా అనిపిస్తుంది ప్రాక్టీస్ కానీ మీ సార్ గురించి కానీ మీ స్కూల్ గురించి కానీ ఏం చెప్తారు చాలా బాగా అనిపిస్తుంది ప్రాక్టీస్ చేయడం కూడా మాకు చాలా ఇష్టము మేము ఒలింపిక్ లెవెల్లో ఆడాలనుకుంటున్నాం జూడో బాగా చేపిస్తున్నారు కష్టంగా లేదు ఏం చెప్తాను అన్న నీకు నీకు ఇంట్రెస్ట్గా నేర్పి నేర్చుకుంటున్నావు అంటే మీ తల్లిదండ్రులు ఎవరైనా బలవంతంగా నేర్చుకుంటున్నా ఇంట్రెస్ట్గా నేను నేర్చుకుంటున్నా ఎలా ఉంది మీ స్కూల్లో వాతావరణం బాగా ఉంటుంది సార్ నా పేరు బి హేమతవినీ నేను సిక్స్త్ క్లాస్ నుంచి ఇక్కడ చదువుకుంటున్నాను నాకు హాకీ అంటే చాలా ఇష్టం నేను హాకీలో నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఆడాలని నా కోరిక ఉంది మీ స్కూల్లో ఇప్పుడు మీ పీఈటి సార్ వీళ్ళంతా కూడా మీకు కోచింగ్ ఇస్తున్నారు ఎలా ఉంటుంది ఎందుకంటే మిగతా స్కూళ్ళల్లో కూడా మీకు తెలుస్తూ ఉంటుంది మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ ఉంటారు ఇక్కడ మీ స్కూల్లో చదువు కావచ్చు ఈ కోచింగ్ కావచ్చు ఇదంతా ఎలా ఉంది మాకు ఇక్కడ కోచింగ్ అయితే బాగానే ఇస్తారు మా సార్ వాళ్ళు మా కోచ్లు అందరూ బాగా నేర్పిస్తారు ఇంటర్నేషనల్ నేషనల్ ఆడాలని చాలా కోరికగా ఉంది అయితే చదువుతున్నాను నాకు మా సార్ ఫాదర్ లాగా కోచ్ లాగా అంత బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు హాకీ కానీ జూడో కానీ నేను ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడాలని అనుకుంటున్నాను సార్ కూడా మాకు చదువులో కానీ ఆటల్లో కానీ రెండిట్లోనూ సపోర్ట్ చేస్తారు ఏం రాకపోయినా మేము సార్ని అడిగితే సార్ బాగా చెప్పిస్తారు మళ్ళా మా కోచ్లు మా సీనియర్స్ కూడా మాకు బాగా నేర్పిస్తారు ఏదైనా కానీ మేము నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో మెడల్ కొట్టాలని ఆశిస్తున్నాం చాలా మంది మా స్కూల్ మా స్కూల్లో ప్రతాప్ ప్రతాప్ రెడ్డి సార్ రావడం మాకు చాలా అదృష్టము సార్ వచ్చడం వల్ల మేము ఇంత ఈ స్థాయిలో ఆడడం అని నేను భావిస్తున్నాను ఇష్యుత ఏం చెప్తావు ఇప్పుడు నువ్వు నేషనల్ మెడల్ కూడా అని చెప్తున్నారు ఈ స్కూల్లో చదువుకోవడం ఎలా ఉంది కోచింగ్ అంతా ఎలా ఉంది ఈ స్కూల్లో చదువు కోచింగ్ అంత బాగుంది సార్ ఇక్కడ నాకు జూడో అంటే చాలా ఇష్టం అందుకనే నేను మా అమ్మ వాళ్ళు ఇంకా వేరే స్కూల్కి జాయిన్ చేపిచ్చినా కూడా నేను వద్దు ఈ స్కూల్లోనే చదువుకుంటాను అని చెప్పేశాను ఆల్రెడీ నేను నేషనల్ లో మెడల్ కూడా కొట్టాను జూడో జూడో అంటే చాలా ఇష్టం నాకు ఇంకా ప్రాక్టీస్ కూడా ఇక్కడ బాగుంటుంది సార్ ఇది ఏదైతే ఉందో శ్రీ సత్యసాయి జిల్లా చిగిచెర్ల గ్రామంలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలో ఉన్నటువంటి పరిస్థితి దాదాపు నూట యాభై మందికి పైగా నేషనల్స్ ఆడినటువంటి పరిస్థితి హాకీ కావచ్చు జూడోలో కావచ్చు ఎక్స్పెషల్లీ ఈ స్కూల్కి మొదటి నుంచి మొదట్లో అయితే మాత్రం పిల్లలు పెద్దగా క్రీడలు ఆడడానికి ఇంట్రెస్ట్ చూపినటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే ప్రతాప్ రెడ్డి ఇక్కడ స్కూల్కి వచ్చారో ఆ ప్రతాప్ రెడ్డి ద్వారానే స్కూల్ వాతావరణం కావచ్చు లేకుంటే ముఖ్యంగా పిల్లల మెంటాలిటీ కూడా పూర్తిగా మారిపోయిందని ఈ జిల్లా వ్యాప్తంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఏదైతే ఉందో ప్రతాప్ రెడ్డి పీఈటి టీచర్కి ఉన్నటువంటి క్రీడలపైనటువంటి మక్కువ అందులో ముఖ్యంగా తన సొంత పిల్లల ఆ పిల్లలందరినీ కోచింగ్ ఇస్తూ దాదాపు ఇంతమందిని తయారు చేయడం అనేది అంత ఆశామాషి విషయం కాదు కాకపోతే ఇక్కడ ప్రభుత్వం వైపు నుంచి కూడా మాకు కాస్త ఏదైతే ఉందో తోడ్పాటును అందిస్తే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు అద్భుతాలు సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారని అందులో ముఖ్యంగా ఏదైతే ఉందో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పెద్ద సపోర్టుగా ఉంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మారుమూల అనంతపురం జిల్లా లాంటి ప్రాంతంలో పిల్లలు ఇటువంటి గేమ్స్ ఆడడం వల్ల వారి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కావచ్చు అన్ని రకాలుగా వాళ్ళు రాణించడానికి చాలా దోహదపడుతుంది ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం ప్రభుత్వం వైపు నుంచి ఏదైతే ఉందో తోడ్పాటు ఖచ్చితంగా కావాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకినాయుడు ఆ టీవీ సత్సాయి జిల్లా